నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు బీహార్ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అయితే అతి త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోనూ కొన్ని ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే మాట వినిపిస్తోంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం బీహార్ రాజకీయం మీదే కాన్సన్ట్రేట్ చేశారు ఒకవైపు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు దఫాలుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్యనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు ఈ క్రమంలో తదనంతర పరిణామాలు ఏమిటనే అంశం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీ నాయకత్వం కానీ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు చూచాయిగా తెలుస్తున్న అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు అనేది అయితే ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రధాన షరతుగా ప్రస్తావిస్తూ ఉన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలోకి చేరవచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇలాంటి క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చనే మాట వినిపిస్తూ ఉంది వైఎస్ జగన్ తన వ్యక్తిగత అంశాల గురించి షరతులు పెట్టలేదు రాజకీయ అంశాల గురించి షరతులు పెట్టలేదు కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని జగన్ పెట్టారు కాబట్టి కేంద్రం కూడా ఇందుకు సంబంధించి సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదు అనేది తాజా సమాచారం బీహార్లో ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే బీజేపీ ఏపీ వ్యవహారాల మీద దృష్టి పెడుతుందని కొత్త మిత్రపక్షాల అవసరం ఉన్న ఆ పార్టీ జగన్ షరతుకు సమ్మతం తెలిపే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి